కొత్తగాం జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద వీర తెలంగాణ రైతాంగ సాయుధ వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ పోరాటంలో నిజాం నిరంకుశ పాలనను అంతమొందించింది కమ్యూనిస్టులే అని, ఆ పోరాట వారసత్వం ఒక కమ్యూనిస్టులకే ఉందని, రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని బూర్జువ పార్టీలు ఆ పోరాటాన్ని వక్రీకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన మహత్తరమైన విప్లవం. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, 3000 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పరిచారని, ఆ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ పోరాటాల చరిత్రలో ప్రసిద్ధి చెందింది. వీర తెలంగాణ పోరాట స్ఫూర్తితో దోపిడీకి వ్యతిరేకంగా, కులమత రాజకీయాలకు వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం, ప్రజల హక్కులను కాపాడుదాం అని తెలిపారు. పోరాటం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి దాకి విముక్తి అనే నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల నాయకత్వాన ఈ ప్రాంతంలో ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ ప్రాంతంలో మరి 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచడమే కాకుండా, అదేవిధంగా దోపిడీ, అణచివేత, కులపీడన పోవడానికి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక ముఖ్య భూమిక పోషించింది. దాంతోపాటు దేశంలో భూ సంస్కరణలు రావడానికి నాంది పలికింది. అలాంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 4000 మంది అమరులైనటువంటి చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉంది. మరి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ చరిత్రను వక్రీకరించి మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారంలోకి రావడం కోసం ఒక దుర్బుద్ధితో ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక దోపిడీకి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, కులపీడనకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగింది. నేను ఈరోజు బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే వారోత్సవాలు ఉన్నాయో, మరి ఈరోజు భూస్వాముల భూములు పంచుతారని అడుగుతున్నా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వివరిస్తారా, ప్రజలకు అనుకూలంగా వివరిస్తారా, ఇవన్నీ కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు పక్కన పెట్టి చరిత్రను వక్రయించే పద్ధతి సరైనది కాదు. అందుకోసం తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో రాబోయే కాలంలో ఉద్యమాల్లో పాల్గొని ప్రజల హక్కులు కాలరాసే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామంటే తెలంగాణ వారోత్సవాలకు వారసులెవరు అంటే కమ్యూనిస్టులే తప్ప వేరొకరు కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అనేక పార్టీలు అంటే ఇటు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, మరి తెలంగాణ పోరాటం అంటే టీఆర్ఎస్ చేసింది కూడా తెలంగాణ పోరాటమే అని చెప్పేసి ఈ తెలంగాణ పోరాటాన్ని వక్రీకరిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ వాళ్ళు కూడా ఆ రోజు మరి పాల్గొనేటటువంటి వాళ్ళు కూడా మేమే తెలంగాణ మరి వారసులం అని చెప్పేసి చెప్పడం సిగ్గుచేట అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మరి తెలంగాణ ఉన్నటువంటి మతోన్మాదులైనటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ముస్లింలకు వ్యతిరేకమైనటువంటిగా చెప్తా ఉంది. కానీ ఆ రోజు ముస్లింలే ఈరోజు తెలంగాణ పోరాటంలో అనేక మంది పాల్గొని అమరులైనటువంటి పరిస్థితి ఉంది. దానికి సాక్ష్యం మండలం ఉన్నటువంటి మరి షేక్ అందరి మరి నిజ ప్రత్యక్ష సాక్ష్యం. అట్లాంటి వాళ్ళు అనేక మంది పాల్గొని అమరులైనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని వచ్చి చూస్తున్న బీజేపీ